మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నెల్లూరు నగర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పైన నగరంలోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీస్ శాఖ, వ్యాపార వర్గాలు, అసోసియేషన్లు, రెవెన్యూ శాఖ, ఇతర ఉన్నతాధికారులతో గురువారం కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ నగరంలో వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపించినా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందుల పంపిణీతో పాటు వైద్య చికిత్సను పూర్తి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. కరోనాకి హాట్స్పాట్ లాగా ఉంది. సో మన నెల్లూరు నగరం చూసుకున్నట్లయితే సుమారు మన పాజిటివిటీ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 2 నుంచి 2.5% ఉంటే మనకి 4 నుంచి 4.5% ఉంది. సో ఈ 4.5% అంటే ప్రతి 100 కేసులు టెస్ట్ చేసినప్పుడు మినిమం 4 నుంచి 4.5 కేసెస్ పాజిటివ్ గా మనకి రిటర్న్ అవడం చూస్తాం. సో విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ సేఫ్. అంటే 4.5% పాజిటివిటీ రేట్ అనేది అంత మంచి సేఫ్ పాజిటివిటీ రేట్ కాదు. సో ఈ పాజిటివిటీ రేట్ ని తగ్గిస్తే దాన్ని ఒకవేళ మనం 2 కానీ 2.5 కానీ మనం తెచ్చుకుంటే తప్పకుండా కూడా మనం థర్డ్ వేవ్ రాకుండా చూసుకోగలం. సో దీనికి చాలా మంది అసోసియేషన్స్ తోటి ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క షాప్స్ ని సాయంత్రం 6 గంటలకల్లా మూయడానికి ఒప్పుకున్నారు. సో వారు ఇంటర్నల్ గా తీసుకున్నటువంటి డెసిషన్ కి ప్రభుత్వం తరఫున, అలాగే కార్పొరేషన్ తరఫున, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం. సో సాయంత్రం 6 తర్వాత ప్రజలందరూ కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ బయటికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, మార్నింగ్ టైమ్స్ లో వచ్చినా కూడా మీరు మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవడము, అలాగే హ్యాండ్ శానిటైజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కొత్తగా వస్తున్నటువంటి డెల్టా వేరియంట్ మన యొక్క ఆంధ్రానే కాకుండా, లేకపోతే దేశంలోనే కాకుండా, ప్రపంచం అంతా కూడా చాలా చర్చనీయాంశంగా తయారైంది. దాని యొక్క స్ప్రెడ్ R0 వాల్యూ అంటాం, R0 వాల్యూ కానీ స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాని నుంచి మనము అరికట్టుకోవాలి అంటే, మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, థర్డ్ వేవ్ మన నగరం వెళ్లకుండా ఉండాలి అంటే, ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని పాజిటివిటీ రేట్ 4.5% నుంచి 2.5% తీసుకుంటే యథావిధిగా మన యొక్క జీవనాన్ని కొనసాగించని చెప్పి వాళ్ళతో ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించి 6 తర్వాత అన్ని క్లోజ్ చేయడం అనేది క్లోజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు పోలీస్ సిబ్బంది నుంచి, అలాగే